రైట్ పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా రచ్చబండ కార్యక్రమం అయితే కొనసాగుతోంది. మనతో పాటు మాట్లాడేందుకు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. సార్, చాలా తీవ్ర ఆరోపణలు చేస్తూ ఉన్నారు స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి మీద. ఆయన అన్నం తినట్లేదు, డబ్బులే బుక్కుతున్నాడని చెప్పి చాలా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. మీకెందుకు అట్లా అనిపిస్తుంది? వాస్తవమే కదా, దొంగ దొంగ అనకపోతే మన బుద్ధిమంతులు అంటారు. ఆయన చేసే పని అదే కదా, పొద్దుగా లేచినప్పటి నుంచి ఆయన కానీ ఆయన తమ్ముడు కానీ ఆయన కొడుకులు కానీ మొత్తం మీద రోడ్డు మీద అంటారు చూడు, మైసమ్మ గిద్దున పొద్దున వదిలేసినట్టు, పటాన్చేరు వదిలేసినట్టు, వీళ్ళు ఇష్టం ఉన్నట్టు ఇక్కడ భూములు కనబడితే అక్కడ గద్దలాగా వాలిపోవడం, వాళ్ళని గుంజుకోవడం. గతంలో పేదోడు మధ్యతరగతి కుటుంబాలు ఎక్కడో ఒక దగ్గర పాత లేఅవుట్లు అయినప్పుడు ఆ ప్లాట్లు కొంతే వాళ్ళ దగ్గర గుంజుకోవాలి, బెదిరియాలి, వాళ్ళని ఎంతో కొంత 5-10 చేతిలో పెట్టాలి. కోట్లకు ఉన్నటువంటి భూములను మొత్తం కూడా 50 లక్షకు తీసుకొని దండుకుంటా ఉన్నారు. మన ఆ విషయంలోనే అనేక రకాలుగా జరిగినాయి కదా, ఇక్కడ బంగారుగడ్డలో జరగలేదా, ఇంద్రేశంలో జరుగుతలేవా, ఎక్కడ జరుగుతలేవు, గుమ్మడిదండలో జరుగుతలేవా, జిన్నారంలో జరుగుతలేవా, ఎక్కడ జరుగుతుంది, అమీన్పూర్లో జరుగుతలేవా, రోజు పేపర్లో వస్తూనే ఉంది కదా. రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో జోష్ వచ్చిందని చెప్పి బయట ఒక ప్రచారం నడుస్తుంది. మీ నియోజకవర్గంలో ఎట్లా ఉంది ఈ డిక్లరేషన్కి సంబంధించి? రైతులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఆ సభ తర్వాత మరి కాంగ్రెస్ పార్టీలో ఒక కొత్త ఉత్సాహం అయితే వచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా జోష్ నింపిపోయిండు రాహుల్ గాంధీ గారు. మేమందరం కూడా ఇప్పుడు ప్రతి మండలం కూడా మండలం ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరం కూడా పెద్ద ఎత్తున ప్రతి గ్రామానికి మరి ఈ డిక్లరేషన్ అనేది ప్రతి గడపకి, ప్రతి గ్రామంలో, ప్రతి తాండాల్లో, ప్రతి గుడాల్లో, ప్రతి గడపకి తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కేసారంలో మరి లగ్డారంలో ఈరోజు కూడా మొదలు పెట్టడం జరిగింది. అంటే కాటా శ్రీనివాస్ గౌడ్ నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమానికి ఆయన వెంట ఉండే 100 మందే వస్తున్నారు తప్ప గ్రామాల్లో ఉన్న రైతులు ఎవరూ స్పందించట్లేదు అని చెప్పి టీఆర్ఎస్ నాయకులు ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఏం చెప్తారు, నిజంగానే మీరు తెచ్చుకుంటున్నారా జనాల్ని? ఇప్పుడు ఈ ఉన్న వాళ్ళంతా ఇప్పుడు రైతులు కారా? ఇప్పుడు మా రామచంద్రరెడ్డి అని లేడా, మా అంజిరెడ్డి అని లేడా, మా గోపాలరెడ్డి అని లేడా? మరి ఈరోజు నిజంగా వాస్తవానికి ఇంకా మేము ఇంకా బయటకు చెప్పలేదు. ఇంకా ఈరోజు ఎంపీడీసీ రామచంద్రరెడ్డి గారు ఈరోజు ఆయన చాలా పెద్ద రైతు, ఆయన ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఈరోజు చేరుతున్నాడు. చేరినట్టే మా పక్కనే కూర్చున్నాడు. ఈ అరాచకమైన పాలనని చూడలేక ఆయన ముందు ఎంతో కష్టపడ్డాడు ఈ పార్టీ రావడానికి, ఈ ఎమ్మెల్యే గారు గెలవడానికి. కానీ ఈరోజు ఆయన బాధపడుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. ఇక్కడ మీరు వచ్చినారు కదా, మీరు లైవ్ వెళ్తున్నారు కదా, రైతులు లేరా? వీళ్ళంతా రైతులు గారా, రైతు కూలీలు గారా, లేకపోతే కౌలు రైతులు గారా? వీళ్ళంతా ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఒకటే తెలుసు, ఏం తెలుసు, ఒక అబద్ధం ప్రచారం చేయాలి, దాన్ని నిజం అనిపించాలి. ఇది తప్ప వాళ్ళతో ఏది చేత కాదు. నిజంగా చెప్తున్నాం, మొన్న 10 రోజులు వచ్చుకున్నావు బతికిపోయింది మైపాల్ రెడ్డి, ఈసారి చెప్తున్నా కదా డిపాజిట్ తెచ్చుకోమని. ఫస్ట్ అయితే నా ఈ ప్రశ్నకి సూటిగా సమాధానం కావాలి. మీరు చెప్తూ ఉన్నారు ఈసారి ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని, మీ దగ్గర ఉన్న ప్రధాన అంచర్లని, నియోజకవర్గంలో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు బీజేపీ టీఆర్ఎస్ లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఒక ప్రచారం బయట నడుస్తూ ఉంది. అంటే కాటా శ్రీనివాస్ గౌడ్ అనుచరులను లాక్కునేందుకు టీఆర్ఎస్తో పాటు బీజేపీ నాయకులు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఒక మాట వినపడుతుంది. నిజంగా వెళ్లేందుకు మీ ద్వితీయ శ్రేణి నాయకులు సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం కానీ అదే స్థాయిలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలో ఎంపీలో ఎవరైనా ఉండొచ్చు, వీళ్ళు సొంతంగా వీళ్ళు కని పెంచి పోషించేది లేదు, తయారు చేసుకునేది లేదు. ఎవరికన్నా ఉట్టని వాడు అచ్చన్న ఆలకనే ఉన్నాడు, ముద్దాడు తప్ప ఏం లేదు. ఇదే జరుగుతుంది, వాడు ఎవరికైనా ఉంటాడు, వీడు ఆలకనే ఉన్నాడు అని చెప్పి నా కొడుకే అన్నాడు, ముద్దాడుతుంది తప్ప ఏం లేదు. వీళ్ళు గెలిపించేది లేదు, వీళ్ళు గెలిపి వీళ్ళకి సత్తా ఉందా? ఒక కార్యకర్త నిలబెట్టి ఒక నాయకుడిగా ఒక ఎంపీటీసీగా ఒక సర్పంచ్గా చూపిమని చెప్పి ఎవరిని గెలిపించారో అన్న ఉన్నంతవరకు కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదిగించి కాంగ్రెస్ పార్టీ నుంచి గుర్తింపు తెచ్చినాక పోయిన వాళ్ళు. అదే చెప్తున్నా, వీళ్ళు ఎంతసేపు వీళ్ళు సొంతంగా వీళ్ళు స్వతహాగా వీళ్ళు ఎక్కడ కూడా ఒక కార్యకర్త నిజంగా దమ్ముంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులకు మాట్లాడిన వాళ్ళకి చెప్తా ఉన్నా నేను, మీకు దమ్ముంటే నిజంగా 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీ నిజంగా నికాసంగా మోసినటువంటి జెండా మోసిన కార్యకర్తని మీరు ఒక సర్పంచ్ గానా, ఎంపీటీసీ గానా, ఒక కౌన్సిలర్ గానా, లేకపోతే ఒక కార్పొరేటర్గా గెలిపించిర్రా ఒకసారి సమాధానం చెప్పాను వాళ్ళని. చివరిగా లక్డారంలో నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నాం, ఇక్కడ సమస్యలు లేవనెత్తినందుకు గత ఎన్నికల్లో నన్ను కూడా ఒక లీడర్ టీఆర్ఎస్ లీడర్ చంపేస్తానని చెప్పాడు. పెద్ద ఎత్తున బెదిరింపులు పెరిగిపోతూ ఉన్నాయి, ఎవరైనా ప్రశ్నిస్తే క్రషర్లు, అక్రమ క్రషర్లు పెద్ద ఎత్తున నడుస్తూ ఉన్నాయి. దీని మీద కాంగ్రెస్ స్టాండ్ ఏంటి? మీరు వ్యక్తిగతంగా అండగా ఉండదలుచుకున్నారు ఎవరైతే బాధితులు ఉన్నారు? ఇప్పుడు అహంకారం ఇక రోజు పనిచేయదు, ఈ డబ్బు బలంతో, ఈ ఉన్న పోలీసు యంత్రాంగంతో, అధికార యంత్రాంగంతో, ఈ డబ్బు అహంకారము, ఈ పదవులు అన్నీ వచ్చినప్పుడు ఆ అధికారంతో అట్లా మాట్లాడిస్తుంది, సమయం దగ్గరకు వచ్చినప్పుడు అట్లా మాట్లాడిస్తుంది. ఈరోజు శ్రీలంకలో ఏం జరిగింది? రేపు
తెలంగాణలో జరుగుతుందో లేకపోతే ఈ ప్రాంతంలో జరుగుతుందో అట్లా రాజకీయం చేసి వాళ్ళంతా వీళ్ళంతా అని అంటే ప్రజలే ముట్టోలు కాదు, ప్రజలకు అన్నీ తెలుసు, ఎత్తుకొని జైలు కొట్టు తెలుసు, గెలిపించుటోటి తెలుసు. ఇష్టం లేనప్పుడు నీ గురించి తెలిసిన రోజు, నీ వ్యతిరేకత వచ్చిన రోజు నేను 10 మీటర్ల లోతు పాతి పెట్టడం కూడా తెలుసు ప్రజలకు. జైలు కొట్టిన ప్రజలే ఖచ్చితంగా నిన్ను कांग्रेस पार्टी की ओटेयर मदत धरी चक्कर पांपलेट चूपस्तू उ फैनल लक्डारम ग्रामस्थल की अदे विधा पटाचेर ग्रामस्थल की रैतल की अभी एनकूद कांग्रेस पार्टी का अड़ता कांग्रेस कांग्रेस पार्टी एककाल रुणमाफी गतंग्रेस पार्टी रैतल राजुगा भरोसा इच्छी कांग्रेस पार्टी రైతులకు అన్ని విధాలలో ఆదుకుంది కాంగ్రెస్ పార్టీ గతంలో వచ్చిన తెలంగాణలో ఏం జరిగింది ఇది రైతులకు రైతులకు రుణమాఫీ 100,000 రూపాయలు చేస్తా అని చెప్పి చేసిరా పాస్బుక్ లాడనే ఉన్నాయి కొత్త అప్పు ఉడతలేదు సకాలంలో పంట కొంతలేరు గిట్టుబాటు ధరిస్తలేరు ఈలాల్ పంచాయతీ పెట్టుకొని రైతులను మొత్తం కల్లాలకడ కుప్పాలకల ఆత్మహత్యలు చేసుకుంటారు తెలంగాణ వచ్చినాక రైతు రాజాని మాట్లాడుతూ ఉన్నారు 8,500 మంది రైతులు చనిపోయారు ఎక్కడన్నా ఉందా ఎక్కడన్నా వస్తుందా ఎక్కడన్నా చూపిస్తురా కేసీఆర్ వస్తే సెన్సేషనల్ కేసీఆర్ మాట్లాడితే సెన్సేషనల్ రైతు చచ్చిపోతే సెన్సేషనల్ కాదు రైతులు మొత్తం కూడా ఎక్కడ పడతా అక్కడ కుప్పలకడ ఒడ్ల కుప్పలకడ జీవిడుస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ గతంలో మాట ఇచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు ఒకటే ఫస్ట్ మొదటి సంతకం ఉచిత కరెంట్ ఇచ్చి మరి 100,000 రూపాయలు రుణమాఫీ చేశాడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మాట మీద ఉంటది స్వాతంత్ర ఇచ్చినప్పటి నుంచి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇయ్యాలని అడుగుతా ఉన్నాం తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఆ సోనియా రుణం తీసుకోవాలి అందులో రైతుల గతంలో భరోసా ఇచ్చింది నిలబెట్టుకుంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి విశ్వాసం ఉంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుపిస్తారు సుధా గారు చాలా మంది మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మీతో మాట్లాడుతూ ఉన్నారు ఏం చెప్తూ ఉన్నారు మహిళా రైతులు ఒకటైనా ఎక్కడికైనా మేము గతంలో బాగుండేవాళ్ళం మా జీవితాలు అప్పుడు బాగుండేది ఇప్పుడు మాకు జీవితం అనేది లేకుండా మా భర్తలు కానీ మా పిల్లలు కానీ కుప్పల దగ్గర పడిగాపులు కాసి చచ్చిపోయే రోజు పరిస్థితి ఏర్పడ్డది అనిచెప్పేసి వాళ్ళ ఆవేదన ఒక్కటని చెప్పడానికి లేదు అన్ని రకాలుగా ఆవేదనతో చాలా కృంగిపోతా ఉన్నారు వాళ్ళ సమస్యలు తీర్చడానికి మేము గతంలో గాని ఇప్పుడు గాని వాళ్ళ మధ్య తిరుగుతూ వాళ్ళ సమస్యలు వింటూ వాళ్ళ గురించి మేము పోరాడడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం జరిగింది అదే రకంగా వాళ్ళ సమస్యలు వింటూ వాళ్ళకి గిట్టుబాటు ధర గురించి గాని వాళ్ళ యొక్క పిల్లల చదువు కోసం గాని సబ్సిడీల కోసం గాని వాళ్ళ ఉన్నతమైన జీవితానికి భరోసా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇంకా బతికే ఉంది మీ అందరికీ మేము ఇంకా భరోసాతోనే ఉన్నాము అనే ధైర్యం ఇస్తూ రేపొద్దున కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాము సోనియమ్మ రుణం తీర్చుకుంటాము రుణం అంటే ఆమెకేదో ఇవ్వడం కాదు మళ్ళీ మా బతుకులు మేము బాగుపరచుకోవడం కోసమే మమ్మల్ని మేము బతికించుకోవడం కోసమే మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాము మా సమస్యలు ఇన్ని మా బతుకులు బాగుపరిచిన కాంగ్రెస్ పార్టీని మళ్ళీ మేము బతికించుకొని మేము బతుకుతాము మా పిల్లల్ని బతికించుకుంటాము మా ఊర్ని బతికించుకుంటాము ఇది ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పటాన్చెరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రచ్చబండ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి రాబోయే రోజుల్లో పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని చెప్పి ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న కాట శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేస్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ రంజిత్ గోపికృష్ణ న్యూస్ 16 పటాన్చెరు నియోజకవర్గం నుంచి